1994 నుండి 2009 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులుగా సేవలు అందించారు. 2014 లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సాయన్న గారు 2013 ఫిబ్రవరి 19 మరణించేంత వరకు శాసనసభ్యునిగా కొనసాగారు. 1951 మార్చి 5వ తేదీ నిజామాబాద్ జిల్లాలోని వల్లభాపూర్ గ్రామంలో సాయన్న శ్రీమతి భూదేవి దంపతులకు జన్మించిన సాయన్న గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు. వీధి బాలల పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి ఆయన చైర్మన్గా సేవలు అందించారు. అదేవిధంగా 6 సార్లు హుడా డైరెక్టర్గా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ సాయన్న గారు 2023 ఫిబ్రవరి 19వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది. శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నది. जनाबी स्पीकर साहब, इस ऐवान के एक अहम और सीनियर रुकन जनाब सायन्ना साहब के इंतकाल पर ये ताज़िया। गौरव शासन सभ्यु सायन्ना गारु मन मध्य लेकपोवडं चाला बाधाकरमैनटुवंटि अंशं अध्यक्ष వారు నాకు వారి కాన్స్టెన్సీ పక్కపక్కనే కాకుండా కలిసి కూడా దగ్గర దగ్గర 32 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళం అధ్యక్ష. అయితే వారు శాసనసభ్యునిగా కంటిన్యూగా గెలవడం అనేది 5 సార్లు 5 పర్యాయాలు గెలవడం మరి ఆషామాషి విషయం కాదు అధ్యక్ష. బట్ మృదు స్వభావి, ప్రజలతోని మమేకమై నిరంతరం ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ అధ్యక్ష. ఆ రోజుల్లో కంటోన్మెంట్ అనేది పెద్ద కాన్స్టెన్స్ అయినప్పటికీ ఇక్కడ మల్కాజిగిరి ప్రాంతం కానీ కంటోన్మెంట్ ప్రాంతం కానీ నిరంతరం ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రులకు నిరంతరంగా వారు వారి యొక్క సమస్యలు చెప్పుకోవడమే కాకుండా వారు 1986లో కార్పొరేటర్గా పోటీ చేశారు అధ్యక్ష, దోమల్గూడ ప్రాంతం నుంచి. బట్ ఆ రోజు వారు అక్కడ ఓడిపోయినప్పటికీ అదే డివిజన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి వారి యొక్క డాక్టర్కు ఆ ప్రాంతం నుంచి కార్పొరేటర్గా కావడం నిజంగా వారికి ఉన్నటువంటి అంటే నేను ఆ రోజుల్లో ఓడిపోయినా నా బిడ్డనన్న గెలవాలనేటువంటి కారణంతోనే ముఖ్యమంత్రి గారిని అడుగుతా టికెట్ ఇవ్వడం, అమ్మాయి గెలవడం చాలా సంతోషపడ్డాడు అధ్యక్ష. రెండోది ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు. కంటోన్మెంట్ ప్రాంతం అధ్యక్ష ఇప్పుడే సార్ చెప్పినట్టు కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ అక్కడ అధ్యక్ష నీటి సమస్య అనేది హైదరాబాదు ప్రాంతానికి ఆనుకోని ఉండి 14-15 రోజుల్లో కూడా నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు కూడా అక్కడ ఎలక్షన్స్లో మీరే బాధపడేటటువంటిది కూడా ఆ రోజు సార్తో మీరు మాట్లాడినప్పుడు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం అందించి ఏదైతే హైదరాబాద్ మున్సిపల్ వాటర్ ఎట్లయితే వస్తుందో మరి వారి చిరకాల వాంఛ అధ్యక్ష, వారు ప్రజాప్రతినిధిగా నేను ఉన్నప్పుడే జరగాలనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ప్రాంతంలో మిషన్ భగీరథ వాటర్ తేవడం మూలాన లక్షలాది మంది ప్రజలు మరి సంతోషంగా ఉన్నటువంటిది. అయితే వారికి ఏంది అధ్యక్ష, ఎప్పుడు చూసినా కానీ ప్రజలతో ఉండడం, వారి కోపం రాదు, ఎప్పుడు నవ్వుకుంటా. రెండోది ఏంటంటే తన ఆరోగ్యం బాగలేకున్నా కానీ నేను వద్దు వద్దు అని ఆరోగ్యం బాగలేదన్నా ఎందుకు రెస్ట్ తీసుకుంటా అంటే కూడా లేలే నాకు ఆ ప్రజలు మధ్యనే ఉంటేనే వారికి వారికి సంతోషం ఉంటుంది అధ్యక్ష. బట్ ఆ రోజు కూడా ప్రజల మధ్యలోకైనా హాస్పిటల్ పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ జరుగుతుంది అని ఒక 10 నిమిషాలు అక్కడ డాక్టర్ చెప్పిన తర్వాత సడన్గా స్ట్రోక్ వచ్చి మరణించడం మరి చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. రాజకీయాలలో నిరంతరంగా వ్యవస్థలో అందరం ఉన్నటువంటి వాళ్ళమే, కానీ కంటిన్యూగా గెలవడం అనేది అంత ఈజీ కాదు అధ్యక్ష. ఎంత ప్రజలకు
మమేకమైంత ప్రజలకు దగ్గరగా ఉండే ఒక పెద్ద మనిషి తరగా వారు నిరంతరం వారు వయసులో పెద్దవారు అందరికీ గైడ్ చేసుకుంటూ మరి గతంలో వారు ఊడా డైరెక్టర్ గా టీటీడీ బోర్డు మెంబర్ గా రెండోది స్థానికంగా కూడా అధ్యక్ష వారు ఎప్పుడు చూసినా ఎక్కడోనో సాయం అంటే ఏ బోయిన్పల్లిలోనో ఏ కంటోన్మెంట్ లోనో లేకపోతే మల్కాజీర్నో ఇదే అంటే కుటుంబానికి కూడా తక్కువ టైం ఇచ్చి ప్రజలకు ఎక్కువ టైం ఇచ్చేటువంటి గొప్ప మానవతావాది మరి వారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం మరి వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తాను అధ్యక్ష గారు కంటోన్మెంట్ శాసనసభ్యునిగా మొట్టమొదటిసారిగా 1994లో గెలిచిన నాటి నుంచి ఒక 1999 ఎన్నికల్లో మినహా దాదాపు 5 సార్లు కంటిన్యూస్గా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినారంటేనే ప్రజల మనసుల్లో వారికి ఉన్నటువంటి స్థానాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవచ్చు. కంటోన్మెంట్ లాంటి ఒక టిపికల్ ఏరియా, ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియా, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సౌమ్యుడిగా మృదు స్వభావిగా తనకిచ్చినటువంటి బాధ్యతలను అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ తనకు వచ్చినటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించి తానొవ్వక ఇతరులను నొప్పించక తన మృదు స్వభావంతో ప్రజల మనసులను గెలిచి 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి పెద్దలు గడ్డం సాయన్న మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ సభ్యులు దానం నాగేందర్ గారు. సర్గీలు సాయన్న గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తూ గౌరవనీయులు సాయన్న గారు మాతో పాటు సుమారు 5 పర్యాలు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకి అంకితమై ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా కంటోన్మెంట్లో టిపికల్ ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా ఒక అర్వా కమ్యూనిటీ అని ఒకటి ఉంది, కేరళకు సంబంధించిన ఈ లాంగ్వేజెస్ మాట్లాడాలి అన్నటువంటి సందర్భంలో చాలామంది కట్టుగా ఉండి వాళ్ళతో పాటు ఉండి మరి ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే ప్రజల మనసులో ఆయన చోటు ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి అవి నిదర్శనం. అయితే అధ్యక్ష వారి కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ పాపలు కూడా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇప్పుడే పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వారి కుటుంబం మా కుటుంబం అని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి వారిని గుండెన పెట్టుకొని కాపాడుకునేటువంటి ఒక మరి ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల ఈరోజు మా శాసనసభ్యులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉన్నాడు, ఏదైనా కష్టం జరుగుతుంది మనతో పాటు ఉన్నటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అందరం కూడా వారి కుటుంబానికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకులు ప్రవేశపెట్టినటువంటి యొక్క సంతాప తీర్మానాన్ని బలపరుస్తాం. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యుడు మల్లారెడ్డి గారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్గీయులు మన సాయన్న మృతి పట్ల సంతాపాన్ని బలపరుస్తూ మిమ్మల్ని ఆయన ప్రవేశపెట్టే సంతాపాన్ని మేము బలపరుస్తూ సానుభూతి తెలియజేస్తూ ఆయన 1951లో జన్మించిండు, బీఎస్సీ బీఏఎల్ఎల్బి కూడా పూర్తి చేసిండు, సిండికేట్ బ్యాంకులో కూడా ఉద్యోగం చేసిండు, 83లో రాజకీయ ప్రవేశం చేసిండు. ఒక మంచి ప్రేమ మనిషి. దానికి తోడు నేను నివసించేది కూడా కంటోన్మెంట్లోనే. మాకు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండే ఆయన 5 సార్లు కూడా అసలు రాజకీయం ఎవరితో కూడా కాంట్రవర్సీ ఉండకపో, ఎవరితో కూడా పంచాయతీ పెట్టుకోకపో, ప్రతి ఒక్క కులమత భేదాలు కూడా లేకుండే ఆయన దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వస్తుండే, అందరినీ కూడా ప్రేమగా పలకరిస్తుండే, అంత ఆదరణ ఉన్నది కాబట్టి 5 సార్లు కంటిన్యూగా గెలిచిండు ఆయన. కాబట్టి మనం కూడా ఆయన చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పిల్లలకు కూడా తప్పకుండా సీఎం సార్ న్యాయం చేస్తా అని చెప్పిండు, తప్పకుండా ఆయన లేని లోటు అయితే మనం తీర్చలేము, వాళ్ళ పిల్లలకు మనం న్యాయం చేయాలని కోరుతున్నా బలపరుస్తున్నది.
హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం సభ్యులు శ్రీ జి సాయన గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. మృదు స్వభావి వివాద రైతుడిగా పేరొందిన శ్రీ జి సాయన గారు 1951 మార్చి 5వ తేదీన వలవాపూర్ గ్రామం మార్కూర్ మండలం నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. సిండికేట్ బ్యాంక్ లో కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1981 లో డిగ్రీ 1984 లో ఎల్ఎల్బి చదివారు. వీరు 1994 నుంచి 99 వరకు 1999 నుండి 2004 వరకు 2004 నుండి 2009 వరకు 2014 నుండి 2018 వరకు మరియు 2018 నుండి 2023 వరకు 5 సార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2015 నుండి 2016 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. వీరు హుడా డైరెక్టర్గా బాధ్యత నిర్వహించారు. వీధి బాలలకు పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి చైర్మన్ కూడా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2023 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. వీరి వయసు 72 సంవత్సరాలు. హైదరాబాద్ జిల్లాలోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ కె విజయరామారావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ జి సాయన గారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. Thank you.